to like that ala అలాగా వచ్చేదా అర్థమైందా? సెకండ్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్ పాజిటివ్ అయితే మనం రివర్స్ లో చెప్పాలి. రివర్స్ లో చెప్పాలంటే పాజిటివ్ వచ్చింది కదా, పాజిటివ్ వచ్చింది కాబట్టి ఏమనాలి, మినిమం మినిమం ఎగ్జిస్ట్ అయితే. ఎక్కడ ఎక్కడ మినిమం ఎగ్జిస్ట్ అయితే అంటే ఎట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా, ఆల్ఫా దగ్గర మినిమం ఎగ్జిస్ట్ అవుతుంది. ఒకవేళ ఈ సెకండ్ డెరివేటివ్ నెగిటివ్ వచ్చింది, సెకండ్ డెరివేటివ్ నెగిటివ్ వచ్చింది అంటే నీకు వచ్చే డౌట్ ఏంటంటే సార్ సెకండ్ ఈ ఈవెంట్ డెరివేటివ్స్ పైన మనం ఎందుకు డిపెండ్ అవ్వాలి, వై డోంట్ వి ఫిక్స్ ఆన్ ఆర్డర్ డెరివేటివ్స్ లైక్ ఫస్ట్ డెరివేటివ్ జీరో చేసాం కదా, అట్లాగే థర్డ్ డెరివేటివ్ మీద డిపెండ్ అవ్వచ్చు కదా అంటే అవ్వచ్చు, డిపెండ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. కానీ మీకున్న సిలబస్లో ఏంటంటే ఫస్ట్ అండ్ సెకండ్ డెరివేటివ్స్, నెక్స్ట్ డెరివేటివ్స్ మీకు సిలబస్లో ఎక్కడా లేదు. థర్డ్ డెరివేటివ్ కనుక్కోమని టెక్స్ట్ బుక్లో ఎక్కడా మనల్ని అడగల. చేయొచ్చా అంటే చేయొచ్చు, ఓకే యాక్సెప్టెడే, కానీ సిలబస్లో లేని మనం ప్రజెంట్ చేయకూడదు. కాబట్టి మీకున్న సిలబస్ని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ అండ్ సెకండ్ డెరివేటివ్స్ దట్స్ ఆల్, వీటితోటి మనం ఫిక్స్ చేయాలి ప్రాబ్లమ్స్ని. ఇప్పుడు దీనిలో వచ్చేసరికల్లా మనకి ఒకవేళ యూనియన్ కేస్ నెగిటివ్ వచ్చింది సెకండ్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్ ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తాం, ఆల్ఫా రాసినప్పుడు నెగిటివ్ వచ్చింది అనుకుందాం. ఇన్ కేస్ నెగిటివ్ వచ్చింది కాబట్టి మనం రివర్స్లో ఆలోచించాలి, అప్పుడు ఏమవుతుందంటే అది మ్యాక్సిమం అవుతుంది. మ్యాక్సిమం నెగిటివ్ వచ్చింది కదా మ్యాక్సిమం, పాజిటివ్ వచ్చింది కదా మినిమం. ఈ సెకండ్ డెరివేటివ్స్ కాకుండా ఫస్ట్ డెరివేటివ్ మాట్లాడండి అంటే ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్స్ మాట్లాడండి అంటే థర్డ్ డెరివేటివ్ చేయాలి మీరు, థర్డ్ డెరివేటివ్. ఓకే, ఎఫ్ త్రిబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇది చేసి దీనిలో ఈ త్రిబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ బదులు ఆల్ఫా రాయాలి. ఇది పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఇది పాజిటివ్ వస్తే మ్యాక్సిమం, నెగిటివ్ వస్తేనేమో మినిమం, అంటే ఏది వస్తే అది. ఆర్డర్ డెరివేటివ్స్ వరకు పాజిటివ్ వస్తే మ్యాక్సిమం, నెగిటివ్ వస్తే మినిమం. ఆర్డర్ డెరివేటివ్, థర్డ్ డెరివేటివ్, ఫిఫ్త్ డెరివేటివ్, సెవెంత్ డెరివేటివ్ అవన్నీ చేయొచ్చు, చేయొచ్చు. అవి కూడా సేమ్ వాల్యూస్ చూపిస్తాయి ఎందుకంటే ఫంక్షన్ యొక్క నేచర్ ఈజ్ యూనిక్, అంతేకాని డెరివేటివ్ చేసినంత మాత్రాన్ని ఏం మారిపోదు కాబట్టి అవే వాల్యూస్ వస్తాయి, డిఫరెంట్ వాల్యూస్ ఏం రావు. సో మనకున్న సిలబస్లో ఫస్ట్ అండ్ సెకండ్ డెరివేటివ్స్ ఈజ్ ఇనఫ్. సెకండ్ ఈవెంట్ డెరివేటివ్స్లో మాట్లాడాల్సి వస్తే రివర్స్లో మాట్లాడాలి, లైక్ ఇది కనుక పాజిటివ్ చూపిస్తే మినిమం ఉందని, నెగిటివ్ చూపిస్తే మ్యాక్సిమం ఉందని చెప్పాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ -12 వచ్చినప్పుడు ఎట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఎగ్జిస్ట్ ఎట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా, అంటే అదే వాల్యూ, అది ఏదో అసలు తెలియదుగా మనకి పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా. ఒకవేళ జీరో వచ్చింది, ఇక్కడ జీరో వచ్చింది, పాజిటివ్ నెగిటివ్ కాకుండా ఈవెన్ కేస్ అసలు రాదు, ఏ ప్రాబ్లం రాదు మీకు సిలబస్లో ఉన్న సమ్స్లో. ఒకవేళ వచ్చింది అనుకుందాం, ఒకవేళ వచ్చింది అనుకుంటే జీరో వస్తే మరేం చెప్తాం, ఎందుకంటే జీరో ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ కదా, మరి అప్పుడు ఏం చెప్తాం, అప్పుడేం చెప్పాం జీరో వస్తే నెక్స్ట్ వాల్యూకి క్రాస్ చెక్ చేయడానికి వెళ్తాం. నెక్స్ట్ వాల్యూ అంటే లెట్స్ కన్సిడర్ ద అదర్ వాల్యూ బీటా. అప్పుడు మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ బీటా చెక్ చేయాలి. ఓకే, ఐ థింక్ అన్ని జీరోలు చూపించమని నేను అనుకుంటున్నా. ఓకే, అన్ని జీరోలు వస్తే ఏం చేయాలంటే అన్ని జీరోలు ఏం చూపించు, మనకి మోస్ట్లీ మీకు వచ్చేది మేబీ ఒక టూ రూట్స్ లేదా ఒక రూట్, అంతకుమించి ఏం చూపించు. ఒక్కోసారి సపోజ్ ఒకటే వాల్యూ వచ్చింది రూట్గా, ఒకటే వచ్చింది, లెట్ ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా ఒక్కటే వచ్చింది సెకండ్ డెరివేటివ్ కనుక్కున్నారు, పాజిటివ్ వచ్చింది, పాజిటివ్ వస్తే ఏం చెప్తామండి మనం, మినిమం చెబుతాం, మినిమం మినిమం చెప్తాం పాజిటివ్ వస్తే. ఓకే, అంటే ఏంటి ఈ ఫంక్షన్కి కేవలం మినిమం మాత్రమే ఉంది, పాజిటివ్ వస్తే అంతే కదా చెప్పేది మనం, మినిమం చెప్తాం, మినిమం ఒక్కటే ఉంది, నో మ్యాక్సిమం అని చెప్తాం. అంటే ఫస్ట్ స్టెప్ వన్లో ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా ఒక్కటే రూట్గా వచ్చింది, ఇంకేం రాలేదు, సెకండ్ డెరివేటివ్ చేసాం, థర్డ్ స్టెప్లో సెకండ్ డెరివేటివ్లో ఎక్స్ బదులు ఆల్ఫా రాసాం,
అది పాజిటివ్ చూపించింది. పాజిటివ్ చూపించింది అంటే మినిమం ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. మినిమం ఎక్కడ? ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా దగ్గర. ఓకే, మినిమం మాత్రమే ఉంది, నో మ్యాక్సిమం. ఆ సిచ్యువేషన్ ఒకటే రూట్ వస్తే, టూ రూట్స్ వచ్చినాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఒకటి మినిమం అయితే ఇంకోటి ఆటోమేటిక్గా మ్యాక్సిమం అవుతుంది. బట్ మీరు చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ డిస్క్రిప్టివ్ టైప్ అయితే, ఇది మీకు ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటున్నారు కాబట్టి ఈ సొల్యూషన్స్తో పని ఏమి ఉండదు. మీకు డైరెక్ట్గా ఒకటి చెక్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ డెరివేటివ్ జీరో చేయటం, వాల్యూస్ తెప్పించుకుంటాం, సెకండ్ డెరివేటివ్లో రాయటం, దట్స్ ఎనఫ్. ఇది దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం తీసుకుని మనం చేద్దాం. లెట్ అస్ సపోజ్ టేక్ ఎ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x + 10. ఈ ఫంక్షన్ తీసుకుందాము. ఈ ఫంక్షన్ తీసుకుని దీనికి మ్యాక్సిమం మినిమా చెప్పమని అడిగారు అనుకుందాం. ఓకే, సొల్యూషన్ స్టెప్ వన్ ఏం చేయాలి? మనం దీనికి ఫస్ట్ డెరివేటివ్ జీరో చేయాలి. ఫస్ట్ డెరివేటివ్ జీరో చేద్దాం. స్టెప్ వన్, ఫస్ట్ డెరివేటివ్ జీరో చేస్తే ఎంత వస్తుంది? ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x, 3x కి డెరివేటివ్ 3 = 0. దీని నుంచి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? -3/2. చూసారు, ఇక్కడ ఒకటే వాల్యూ వచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ డెరివేటివ్ చేస్తున్నాను. సెకండ్ డెరివేటివ్ అంటే ఈ స్టెప్ని మీరు డైరెక్ట్గా డెరివేటివ్ చేసుకోవచ్చు. 2x + 3కి డెరివేటివ్ ఎంత అండి? 2. ఎక్స్కి 1, 3కి 0. అంటే ఎంత వచ్చింది ఈ వాల్యూ? అసలు మనం 3/2 రాయకుండానే ఇది చూపించింది, 2 చూపించింది. అంటే దిస్ ఈస్ పాజిటివ్, ప్లస్ 2 కదా, పాజిటివ్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి? మినిమం ఎగ్జిస్ట్ ఎట్ ఇదే ఎక్స్ దగ్గర. అది రాయకపోయినా సరే మనకి స్టెప్ వన్లో వచ్చింది ఇది ఒకటే కాబట్టి దాన్ని మనం ఆన్సర్గా చెప్తాం. ఎక్స్ ఈక్వల్ టు -3/2. ఓకే, నో మ్యాక్సిమం. నో మ్యాక్సిమం. ఒకవేళ దీనికి గ్రాఫ్ గీసామనుకోండి, సపోజ్ ఇట్స్ ఇది పారాబోలా. ఇది మనకి ఐడియా ఉందా మీకు? పారాబోలా ఇది, యా పారాబోలా. దీని ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అయితే వచ్చిందో -3/2, అది వెర్టెక్స్ అనమాట. లైక్ దిస్ అప్వర్డ్ పారాబోలా. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ అనేది పాజిటివ్ ఉంది కదండి, ఎక్స్ స్క్వేర్ ఏ అనేది పాజిటివ్ ఉంది కాబట్టి ఇట్స్ అన్ అప్వర్డ్ పారాబోలా. ఇలా ఉంటుంది గ్రాఫ్. దీనికి మ్యాక్సిమం ఎవరు చెబుతారు? మినిమం అంటే ఇది చెప్తారు, కానీ ఇది మినిమం. అదే వచ్చింది ఇక్కడ, మినిమం ఎగ్జిస్ట్ అని వచ్చింది, నో మ్యాక్సిమం. గ్రాఫ్ పైకి వెళ్ళిపోతుంది, నో మ్యాక్సిమం. అంటే వితౌట్ గ్రాఫ్ మనం ఈ టెక్నిక్స్ ఉపయోగించి మినిమం వాల్యూని మ్యాక్సిమం వాల్యూని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఇట్లాగే డిఫరెంట్. ఒకసారి దీనికి మాక్సిమం అండ్ మినిమం అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, మన యాజ్ యూజువల్ g' (x) ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం డిఫైన్ చేద్దాం. ఓకే, రీడిఫైన్ చేద్దాం. అంటే మోడ్యులస్ ఫంక్షన్ కదా, రీడిఫైన్ చేద్దాం. రీడిఫైన్ చేస్తున్నాను సొల్యూషన్. g(x) = రీడిఫైన్ చేస్తున్నాను. ఎట్లా రీడిఫైన్ చేయాలి దీన్ని అంటే, దీనికి ఈ మోడ్యులస్లో ఏదైతే ఉంటుందో ఈ వాల్యూని 0కి ఈక్వల్ చేయండి. ఇదంతా మీరు ఇక్కడ చూపించకూడదు సొల్యూషన్లో, మీ మైండ్లో చేయాల్సిన వర్క్ ఇది. అంటే ఎక్స్ వాల్యూ ఎంత చూపిస్తుంది? -1 చూపిస్తుంది. అంటే ఇది 0 అయిపోయేటటువంటి వాల్యూ ఎంత అంటే -1. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, -1 కన్నా తక్కువ, -1 కన్నా ఎక్కువ అనే 2 పాసిబిలిటీస్ని మనం చెక్ చేయాలి.
x is less than minus less than or equal to minus 1, x is greater than minus 1. ఈ రెండు కేసులు మనమే చేసుకోవాలి. ఆడ్ చేయడు మనమే చేయాలి. మనమే చేసి దాన్ని డెరివేటివ్ చేయాలి. ఓకే, మైనస్ వన్, మైనస్ వన్ కన్నా తక్కువ ఉన్నప్పుడు ఈ మోడ్యులస్ లోపల వాల్యూ ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఆన్సర్ చేయడానికి వెరీ సింపుల్, మైనస్ వన్ కన్నా తక్కువైనటువంటి ఒక ఎక్స్ని తీసుకోవాలి. మీరు మీకు నచ్చింది, మీకు బాగా ఇష్టపడే నెంబర్ ఒకటి చెప్పాలి. మైనస్ వన్ కన్నా తక్కువ, మైనస్ టూ. మైనస్ టూ పెడితే ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ టూ పెడితే ఇక్కడ ఎక్స్ ప్లస్ వన్ ఏమవుతుంది? మైనస్ వన్ అంటే నెగిటివ్ వస్తుంది కదా. కాబట్టి మీరేం చేయాలంటే బయట ఆల్రెడీ ఒక మైనస్ ఉంది. ఓకే, ఆ మైనస్ని నేను చేయట్లేదు, బయట ఉన్నటువంటి మైనస్ని. ఈ మోడ్యులస్ తీసేద్దాము. మోడ్యులస్ తీసేసి మైనస్ పెట్టుకోవాలి ఇక్కడ మీరు. ఓకే, ఎందుకండి అంటే మైనస్ వన్ కన్నా తక్కువ ఉన్నప్పుడు, మైనస్ వన్ కన్నా తక్కువ ఉన్నప్పుడు అసలు మోడ్యులస్ అర్థం ఏంటి? ప్లస్ ఆర్ మైనస్. ఏది పెట్టాలి, ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా అనేది ఒక క్వశ్చన్, మన మైండ్లోకి వచ్చే ఒక క్వశ్చన్. అంటే ప్లస్ అన్నా పెట్టచ్చు, మైనస్ అన్నా పెట్టచ్చు, కానీ విచ్ ఈజ్ సూటబుల్ అనేది మనం డిసైడ్ చేయాలి. అందుకే నేను దీన్ని ఈ మోడ్యులస్ లోపల ఉన్నటువంటి వాల్యూని జీరోకి ఈక్వల్ చేశాను. నాకు మైనస్ వన్ వచ్చింది. మైనస్ వన్ కన్నా తక్కువ, మైనస్ వన్ కన్నా ఎక్కువ అనే రెండు టూ కేసెస్ని ఎగ్జిస్ట్ చేశాను. మైనస్ వన్ కన్నా తక్కువ అని చూపించినప్పుడు ఆటోమేటిక్గా మోడ్యులస్ ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. అంటే మోడ్యులస్ తీసేసి మైనస్ పెట్టండి అక్కడ. ఇది అర్థమైందా నేను చేసింది? ఇప్పుడు మైనస్ వన్ కన్నా ఎక్కువ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. చూడండి, మోడ్యులస్ తీసేసి ప్లస్ పెట్టి సేమ్ టు సేమ్ రాసిన మోడ్యులస్ రాయట్లేదు, మిగతా అన్ని ఎలాగుందో అలాగే రాస్తున్నా. ఓకే, ఇది అర్థమైందా మీకు? ఇలా మీరు ఈ ఫంక్షన్ని రీడిఫైన్ చేయాలి. ఇప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అయింది? ప్లస్, అంటే ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ త్రీ వెన్ ఎవర్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ వన్. మైనస్ ఎక్స్ మైనస్ వన్ ప్లస్ త్రీ వెన్ ఎవర్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ మైనస్ వన్. ఓకే, ఓకే, అంటే జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఎక్స్ ప్లస్ ఫోర్ వెన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ వన్, అండ్ దిస్ ఈజ్ మైనస్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ మైనస్ వన్. ఓకే, ఇది జీ ఆఫ్ ఎక్స్. నౌ కమింగ్ టు ద పాయింట్, డెరివేటివ్ చేద్దాం. డెరివేటివ్ చేస్తే ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయా మనకి? డెరివేటివ్ చేస్తే ఫంక్షన్ డిఫైన్ అయితే అయ్యింది. ఎగ్జిస్ట్ డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది? జీ డాష్ ఆఫ్ ఎక్స్ చేసామనుకోండి, ఈ కేసులో డెరివేటివ్ చేస్తే వన్ ప్లస్ జీరో అని వచ్చేసింది, అండ్ ఇక్కడేమో మైనస్ వన్ వచ్చింది. అంటే ఏంటి ఇది? మ్యాక్సిమం మినిమం రెండు చూపించట్లేదు. మ్యాక్సిమం మినిమం రెండు చూపించట్లేదు అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ వన్ దగ్గర ఏమో ఏమవుతుంది? ప్లస్ వన్ చూపిస్తుంది. అంటే ఫస్ట్ డెరివేటివ్ పాజిటివ్ చూపిస్తుంది. ఏంటి దాని అర్థం? ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఫంక్షన్, రైట్? మైనస్ వన్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఓకే, డబల్ డిఫరెన్షియేషన్ చేయాలి కదా సార్ దానికి కూడా? ఏమ్మా, డబుల్ డెరివేటివ్ అసలు ఇంకా రాదు. ఇంకా ఇది జస్ట్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్ అంతే. డబల్ డెరివేటివ్ అనేది అసలు ఎక్కడుంది? దీనికి లేదు కదా. చూడండి, ఇక్కడ రాసిన నేను గ్రాఫ్ కూడా వేసి చూపిస్తాను మీకు. వెరీ సింపుల్, దీని రూట్ వాల్యూ ఎంత అండి? మైనస్ వన్ అని అనుకున్నాం కదా, అది పెట్టండి ఇక్కడ. మైనస్ వన్ పెడితే ప్లస్ త్రీ వస్తుందా మైనస్ త్రీ వస్తుందా? వై వాల్యూ ఇక్కడ త్రీ ఉందనుకుందాం. ఓకే, ఎక్స్ బదులు మైనస్ వన్ పెడితే, ఎక్స్ బదులు మైనస్ వన్ పెడితే
జీ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది? 3 వచ్చు, అంతేనా? జీరో పెట్టండి ఎక్స్ బదులు, జీరో ఎంత? 2 వస్తుంది. యా 2 వస్తుంది. అంటే ఇదిగో ఇలా 2 ఇక్కడ వస్తుంది. ఓకే, ఇలా కలపండి, ఇలా ఇంకా కిందకి వెళ్ళిపోతుంది ఇది. ఓకే, ఇంకా మీరు ఎంత రాసినా కూడా అలా కిందకి వెళ్ళిపోతుంది. -2 పెట్టండి. -2 మామూలు ఎక్స్ బదులు -2 పెట్టడమే, దానికి అంతసేపు ఆలోచించాల్సిన పనే ఉంది. -2 పెడితే -1 వస్తుంది. 1 -1 అంటే మళ్ళీ 2 వచ్చిందా, అంతేనా? అంటే డౌన్, ఇట్లా డౌన్ ఉంది ఇది కూడా, ఇట్లా కిందకు ఉంది అనమాట గ్రాఫ్. అంటే ఇప్పుడు దీనికి మాక్సిమం ఎగ్జిస్ట్ మినిమం ఎగ్జిస్ట్ అంటే ఏం చెప్తారు? ఏం ఎగ్జిస్ట్? మాక్సిమం ఎంత, మాక్సిమం ఎంత అంటే ఏం చెప్తారు? 3 మాక్సిమం, మినిమం నో మినిమం, అంతే. ఓకే, సెకండ్ డెరివేటివ్ తో పని లేదు. ఇలా గ్రాఫ్ గీసేసి ఆన్సర్ చెప్పేయచ్చు మీరు ఈ సిచ్యువేషన్స్ లో. అవి గ్రాఫ్ గీసుకునే చెప్పవచ్చు, డెరివేటివ్ తో కూడా పని లేదు. ఈ ఇట్లాంటి ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఇలా చెప్పాలి. లోకల్ మినిమం, లోకల్ మాక్సిమం కూడా. లోకల్ అంటే ఏంటంటే, మనకి లోకల్ అన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక ఇంటర్వెల్ ఇస్తారు సపోజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాఫ్ ఉందండి, ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకే ఉంది, ఆగిపోయింది ఇక్కడి నుంచి ఇక్కడ దాకే ఉంది. వాట్ ఈస్ ద మ్యాక్సిమం, యూనివర్సల్ మ్యాక్సిమం లేదా గ్లోబల్ మ్యాక్సిమం అంటారు దీన్ని. ఏమంటారు? గ్లోబల్ మ్యాక్సిమం లేదా మ్యాక్సిమం, సింపుల్ గా మ్యాక్సిమం ఆర్ గ్లోబల్ మ్యాక్సిమం, మీ ఇష్టం ఎలా వేయాలన్నా పిలుచుకోవచ్చు. దిస్ ఈజ్ గ్లోబల్ మినిమం. గ్లోబల్ మ్యాక్సిమం అండ్ గ్లోబల్ మినిమం, ఇది గ్లోబల్ మినిమం, గ్లోబల్ మ్యాక్సిమం. అంటే ఓవరాల్గా ఫంక్షన్ ఓవరాల్గా మొత్తంలో, అంటే ఇంకా ఇంకా క్లియర్గా చెప్పాలంటే, మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక మనిషి తన జీవితకాలం మొత్తంలో సంతోషంగా ఉన్న డేస్, బాధపడే డేస్ ఓవరాల్గా లైఫ్ మొత్తంలో అలా తీసుకోవచ్చు, లేదా ఒక పర్టిక్యులర్ ఇంటర్వెల్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ ఇంటర్వెల్లో మ్యాక్సిమం చెప్పండి, మినిమం చెప్పండి అని అడిగాడు అనుకుందాం సపోజ్. అలా అడిగినప్పుడు వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ అండ్ మినిమం వాల్యూ? దిస్ ఈజ్ మ్యాక్సిమం, రైట్? దిస్ ఈజ్ మినిమం, రైట్? అంతేగా, ఈ గ్రాఫ్ మొత్తంలో ఇదే మ్యాక్సిమం. అంటే ఈ వాడు అడిగినటువంటి ఏబి వాల్యూస్ ఇంటర్వెల్స్ మధ్యలో, ఏబి ఇంటర్వెల్స్ మధ్యలో మనకి ఇది మినిమం అవుతుంది, ఇది మ్యాక్సిమం అవుతుంది. వీటిల్ని ఏమని పిలుస్తారంటే లోకల్ అని పిలుస్తారు. లోకల్, లోకల్ మ్యాక్సిమం, లోకల్ మినిమం. అంటే ఒక ఇంటర్వెల్ ఇచ్చినప్పుడు ఆ ఇంటర్వెల్లో మనం ఈ లోకల్ మ్యాక్సిమా కానీ లోకల్ మినిమా కానీ కనుక్కుంటానికి మనం ఏం చేయాలయ్యా అంటే, సేమ్ కాన్సెప్ట్, మ్యాక్సిమం మినిమా అని కనపడితే ఏం చేస్తాం మనం? స్టెప్ 1 చేస్తాం. అంటే ఏం చేయాలి? f'(x=0) చేయాలి. ఎక్స్కి ఏవో 2 వాల్యూస్ లేదా 1 వాల్యూ వస్తుంది. స్టెప్ 2 ఏం చేయాలి? స్టెప్ 2 సెకండ్ డెరివేటివ్ కనుక్కోవాలి, అండ్ సెకండ్ డెరివేటివ్ ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ రాయాలి. సెకండ్ డెరివేటివ్ కనుక్కోవాలి. స్టెప్ 3లో f"(α) కానీ f"(β) కానీ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్లో f"(x) కనుక్కుంటే చాలు. ఈ 2 కనుక్కోవాలి. ఇవంతా చేసిన తర్వాత మీరు ఎక్స్ట్రాగా లోకల్ అన్నప్పుడు f(a) కనుక్కోవాలి. గుర్తుపెట్టుకోండి, f(a) f' కాదండి, f' కాదు, డెరివేటివ్ కాదు. f(x) ఇస్తాడు కదా, y=f(x), y=f(x) ఇస్తారు కదా. దానిలో మీరు f(a) అండ్ f(b) వాల్యూస్, ఇంటర్వెల్ వాల్యూస్ అవి కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాల్యూస్ అన్నిటిని కంపేర్ చేయాలి.
ఎఫ్ ఆఫ్ ఏ అంతా 10 వచ్చింది, ఎఫ్ ఆఫ్ బి అంతా 15 వచ్చింది, ఈ ఎఫ్ డాష్ ఈ ఆల్ఫా బీటాలు వచ్చినాయి కదా మధ్యలో, ఈ రాశాం, ఈ అంతా ఈ ఆల్ఫా బీటాలు ఏబీల మధ్యలో ఉండాలండి. మీరు ఇక్కడ ఇది మర్చిపోకూడదు. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఆల్ఫా రాసినప్పుడు ఏ 100 వచ్చింది సపోజ్, అంతేనా? ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా, ఎక్స్ ఈక్వల్ టు బీటా వస్తుంది. ఏ ఆల్ఫా బీటాలు ఏబీల మధ్యలో ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఆల్ఫా బీటాలు ఏ కామా బి మధ్యలో ఉన్నాయా లేదా అనే విషయం చూడాలి. ఉంటేనే తీసుకోవాలి, ఆల్ఫా బీటాల్ని కన్సిడర్ చెయ్యాలి. లేదా ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బిని బట్టి మ్యాక్సిమా మినిమా చెప్పాలి. దోస్ ఆర్ కాల్డ్ లోకల్ మ్యాక్సిమా, లోకల్ మినిమా. మీకు అర్థమైందా నేను చెప్తుంది? ఆల్ఫా బీటాలు ఏవైతే మన స్టెప్లో 1లో వస్తాయో అవి ఈ ఇంటర్వెల్లో ఉండిన నెంబర్లు అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 ఇంటర్వెల్ ఇచ్చారండి, మనకి 2.5 వచ్చింది ఆల్ఫాగా. మరి తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే తీసుకోవాలి దాన్ని. లేదు ఆల్ఫా వాల్యూ 4 వచ్చిందండి పనికిరాదు, మనకేం పని దాంతో? నువ్వు గ్లోబల్ చెప్తున్నావా లోకల్ చెప్తున్నావా? లోకల్. లోకల్ అన్నప్పుడు ఈ ఇంటర్వెల్ మధ్యలోనే తిరగాలి నువ్వు. ఇప్పుడు నీకు 2 సందులు అప్పచెప్పారు, ఈ 2 సందుల్లో మరి ఇప్పుడు మన వాలంటీర్ వస్తున్నాడు, వాలంటీర్కి 4 సందులు అప్పచెప్తారు. 4 సందుల్లోనే పని ఆయనకి. మొత్తం నేను వైజాగ్ మొత్తం నేను చూసుకుంటా అంటే కుదరదు, అది గ్లోబల్. అది ఏపీ మొత్తం చూసుకుంటే సీఎం గారు ఉన్నాడు, ఎమ్మెల్యేలేమో చిన్న చిన్న ఏరియాలు చూసుకుంటుంటారు. అట్లా వాళ్ళు లోకల్ లీడర్స్ అన్నమాట. అట్లా లోకల్ అండ్ గ్లోబల్ అంటే మనకు వచ్చినటువంటి ఫస్ట్ డెరివేటివ్లో వచ్చినటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇచ్చిన ఇంటర్వెల్లో ఉందా లేదా చెక్ చేయాలి. లేకపోతే దాంతో అసలు పనే లేదు మనకి. జస్ట్ ఏబి ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ బి చెప్పేసి దాని నుంచి ఆన్సర్ చెప్పేయండి. లేదు మధ్యలో ఉందనుకోండి, ఆ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఎంత వస్తుందో చూస్తారు. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా, ఆ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా వచ్చే దాన్ని బట్టి మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు 3 వాల్యూస్ కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎఫ్ ఆఫ్ ఏ కంపేర్ చేయాలి, ఎఫ్ ఆఫ్ ఆల్ఫా కంపేర్ చేయాలి, ఎఫ్ ఆఫ్ బీటా కంపేర్ చేయాలి. ఈ 3 వాల్యూస్ని బట్టి మనం ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఏది ఎక్కువైతే అది మ్యాక్సిమం, ఏది తక్కువైతే ఆ ఇంటర్వెల్లో మినిమం. అంతే, వెరీ సింపుల్. ఓకే, అర్థమైంది? అదే ఏబిఎల్ ఫైండర్ తెలుసు మామూలుగా అడేస్తాడా? ఫైండ్ అవుట్ చేయాలంటే అంటే ఏబి ఇప్పుడు 10-15 ఇచ్చారు కదా, ఆ వాల్యూస్ మనం కనుక్కోవాలా లేదా వాళ్ళు ఇస్తారా? ఇంటర్వెల్ వాడు చెప్తాడు లోకల్ అంటున్నప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండర్ ప్రాబ్లమే తీసుకుందాం. ఇలా ఇచ్చారు సార్ ఒక సమ్. ఓకే చెప్పండి. సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ జీరోకి 2π మధ్యలో ఈ ఫ్లక్చువేషన్స్ కనుక్కోమని అడుగుతున్నాడు. లోకల్ అడిగాడా? లోకల్ మినిమం, లోకల్ మాక్సిమం. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి మనం? ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే మనం ఎంత చేసినా సరే అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది కదా, మారుద్దాం అనుకుంటున్నాం. ఏం మారు? సైన్ ఎక్స్ డెరివేటివ్ ఎంత? కాస్ ఎక్స్. ఇది ఎంత? ప్లస్ సైన్ ఎక్స్. ప్లస్. ఓకే, ఇప్పుడు సెకండ్ డెరివేటివ్ చేద్దాం. సెకండ్ డెరివేటివ్ చేద్దాం. మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. ఇప్పుడు దీని నుంచి మనకు రూట్స్ కావాలి. దీని నుంచి రూట్స్ కనుక్కుంటాక ఏం చేస్తారు? ఏదైనా చేయొచ్చు మన ఇష్టం. కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్. ఓకే, దీని నుంచి కాట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు -1 ఆర్ టాన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు -1, రైట్? టాన్ ఎక్స్ -1 ఎప్పుడు అవుతుంది? ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 135. ఇప్పుడు సపోజ్ ఒక గ్రాఫ్ మేక్ తయారు చేసాం అనుకోండి, ఈ
tan x graph. ఇది ఇలా ఉంటుంది. ఓకే, ఇది 0 to π/2 అండ్ ఇది పై 0 అవుతుంది. మళ్ళీ ఇది 3π/2. సార్ కాటెక్స్ టాన్ ఎక్స్ ఎలా తీసుకున్నారు ఒకసారి చెప్తారా? ఏం డివైడ్ చేశాను నేను, జస్ట్ డివైడ్ చేశాను. అంతే, మన ఇష్టం వచ్చిన చేయొచ్చు. దానికి ఇంకొక వే కూడా ఉంది. సైన్ ఎక్స్ ఏ సైన్ ఎక్స్ బి సైన్ ఎక్స్ బి కాస్ ఎక్స్ టైప్ లో ఉంది కదా, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ బి డివైడ్ చేసి అలా కూడా తీసుకోవచ్చు. అది కూడా ఇదే వస్తుంది. ఓకే, ఎలా తీసుకున్నా పర్లేదు, నో ప్రాబ్లం. ఈ గ్రాఫ్ వచ్చా మీకు ఐడియా ఉందా లేదా? ఓకే, సో మళ్ళీ ఇట్లా గీయండి. ఇది 2π. ఇది ఇంతవరకే మనల్ని అడిగారు, ఈ 2π వరకే. దీంతో మనకి పని లేదు ఇంతవరకే. ఈ 0 నుంచి ఈ 2π వరకు అండ్ వాల్యూ అని చూపిస్తున్నాడు -1. ఒక -1 దగ్గర ఏదో ఒక గేర్ గీయండి. ఎన్ని వాల్యూస్ వచ్చినాయి? ఇక్కడ ఒకటి వచ్చింది కదా లొకేషన్, ఇక్కడ ఒక లొకేషన్ వచ్చింది, రైట్. అంటే 135 నేను ఆల్రెడీ రాశాను, 135. దిస్ ఈస్ 135 డిగ్రీస్. అండ్ ఇంకో వాల్యూ ఎంత? పైకన్నా ఎక్కువ ఉంది కదా, పైకన్నా ఎక్కువ ఉంది కదా. ఇది 270కి ఒక 45 కలిపితే వస్తుంది, అంతేనా? 270కి 45 కలపండి. 270 అంటే 3π/2. మీరు మామూలుగా 270కి నెంబర్స్ వేసిన పర్ల 350నా? ఓకే, సో మనకి ఎక్స్కి ఆల్ఫా బీటా రెండు వాల్యూస్ వచ్చింది. ఓకే, ఇప్పుడు f" ఆఫ్ థర్డ్ స్టెప్ చేసిన f" ఆఫ్ 135. ఓకే, సో మైనస్ సైన్ 135 ప్లస్ కాస్ 135. సైన్ 135 అంటే సెకండ్ గార్డెంట్, సెకండ్ గార్డెంట్ సైన్ ఇస్ పాజిటివ్. ఓకే, సైన్ ఇస్ పాజిటివ్. సో 90 వచ్చినప్పుడు సైన్ బికమ్ కాస్, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ కాస్ 45. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, 135 అంటే 90 ప్లస్ 45. సెకండ్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ పాజిటివ్, 90 వచ్చినప్పుడు సైన్ కాస్ అయింది. ఆ ముందున్న మైనస్ అలాగే ఉంది, కొత్తగా మైనస్ లేని రాలా. కానీ కాస్ అన్నప్పుడు ఇది మనకి మైనస్ వచ్చింది. ఓకే, ఎందుకు వచ్చింది కాస్ 135? 90 ప్లస్ 45 135 అంటే కాస్ నెగిటివ్ కదా సెకండ్ క్వాడ్రంట్లో, సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివ్ కాబట్టి మైనస్. 90 వచ్చినప్పుడు కాస్ ఏమైందంటే సైన్. సో ఈ రెండు వాల్యూస్ తెలుసు మీకు, ఎంత నెగిటివ్ కదా, ఎంతైనా రానీ మనకు అనవసరం. మనకి వాల్యూతో పని లేదు, నెగిటివా పాజిటివా దట్స్ ఆల్. నెగిటివ్ నెగిటివ్ వచ్చిందంటే మ్యాక్సిమం, అంటే ఈ వాల్యూ దగ్గర మ్యాక్సిమం ఉందండి. అండ్ ఆటోమేటికల్లీ ఈ వాల్యూ దగ్గర మినిమం ఉంటుంది, మీరేం చెక్ చేయాల్సిన పని లేదు, డామ్ షూర్ ఆసేసుకోవచ్చు మినిమం. ఓకే, అండ్ ఈ రెండు కూడా ఇంటర్వెల్స్ మధ్యలో ఉన్న వాల్యూసేగా. నేను అందుకే గ్రాఫ్ గీసి చూపించింది మీకు. ఇక్కడ 0కేను మన 2π మధ్యలో వాల్యూసేగా. ఓకే, 0కి 2π మధ్యలోనే ఉన్నాయి కదా, 135 కానీ 315 కానీ. ఓకే, ఇప్పుడు మీరు ఇంకో పని చేయాలి. ఏంటా పని? ఇంకేం చేయాలి? f(0) కనుక్కోవా, f(0) కనుక్కోవాలి. అది ఎంత వస్తుందో చెప్పాలి. f(2π కనుక్కోవాలి, అది ఎంత వస్తుందో చెప్పాలి. f(135) కనుక్కోవాలి, అది ఎంత వస్తుందో చెప్పాలి. అది సెకండ్ డెరివేటివ్ కదా, దాంతో ఏం పని మనకి? దాంతో ఏమో జస్ట్ టు ఐడెంటిఫై ద వెదర్ వేర్ ఇట్ అటైన్ మ్యాక్సిమం ఆర్ మినిమం, దాంతో ఏం పని?
ఇప్పుడు మీరు రియల్ వర్క్ రావాలి. ఓకే, ఒక కన్క్లూజన్కి వచ్చారు, ఒక క్లారిటీకి వచ్చారు, ఇన్వెస్టిగేషన్లో క్లారిటీ వచ్చింది మీకు, హీరో ఎవరో హీరోయిన్ ఎవరో అర్థమైపోయింది. ఇప్పుడు వీళ్ళలో కూడా ఎవరిని పెట్టుకుందామని ఒక క్లారిటీ రావాలన్నమాట. అంటే లెట్స్ ఫైండ్ ఎఫ్ ఆఫ్ జీరో. వాట్ ఈస్ ఎఫ్ ఆఫ్ జీరో? సైన్ జీరో మైనస్ కాస్ జీరో, సో ఇట్ ఈస్ మైనస్ వన్, రైట్? నౌ ఫైండ్ అవుట్ ఎఫ్ ఆఫ్ టూ పై. సైన్ టూ పై అండ్ మైనస్ కాస్ టూ పై. సైన్ టూ పై ఈజ్ జీరో, కాస్ టూ పై ఈజ్ ప్లస్ వన్ అండ్ ఇట్ హ్యాస్ నెగిటివ్ సైన్, సో మైనస్ వన్. అది చేంజ్ ఏం లేదు, మైనస్ వన్నే చూపిస్తుంది. మేబీ ఇదేమన్నా మనకి వాల్యూస్ ఇస్తుందని చూద్దాం. కాస్ వన్ ఎఫ్ ఆఫ్ 135, సైన్ 135 మైనస్ కాస్ 135, సో హౌ మచ్ దిస్ వన్? మేబీ 2/√5, రైట్? 2/√5 అండ్ రూట్, ఇది నెగిటివ్ వస్తుంది కదమ్మా, కాస్ 135. 315 డామ్ షూర్ మైనస్ రూట్ 2. So out of these all, what is the lowest value, entire lowest value, and what is the entire greatest value? Those are called local minima and local maxima. Okay? So minus root 2 ante meeku telusu, minus 1.414, minus 1 kanna chaala takkuva. And root 2, 1.414, it is the highest value. So here, root 2 is maximum, minus root 2 is minimum. That's all. ఆ ఇంటర్వెల్స్ పెద్దగా ఎఫెక్ట్ అని చూపించలేదు మనకి, ఎఫ్ ఆఫ్ జీరో ఆర్ ఎఫ్ ఆఫ్ టూ పై మధ్యలో లై అయి ఉందంటే గ్రాఫికల్ వాల్యూస్. ఇలా మనం దీన్ని డిసైడ్ చేస్తాం. ఓకే, అదే ఈ పవర్ ఎక్స్ అడిగితే మాక్సిమం మినిమం జస్ట్ ఈ పవర్ ఎక్స్ అది మినిమం ఉండదేమో, మాక్సిమం కూడా ఉండదు కదా దానికి. ఆ గ్రాఫ్ మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఒకసారి చూపిస్తాను. ఉండదు అది, దానికి ఎందుకు ఉండదు, అలా ఉంటుంది దాని గ్రాఫ్ చూడండి. జస్ట్ అలా చేసేస్తే సరిపోదు కదా సార్, మళ్ళీ దానికి ఏమైనా స్పెషల్ డెరివేషన్? ఏం అవసరం లేదు స్పెషాలిటీ, గ్రాఫ్ లాగే తీసేసుకుని హెచ్ ఆఫ్ ఎక్స్ వేసేసుకుని చేసాడు. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ జరుగుతున్నాయా? మా స్టూడెంట్ కి ఐఐటి ఖరగ్పూర్ లో వచ్చింది, లాస్ట్ ఇయర్ చెప్పిన స్టూడెంట్ కౌన్సిలింగ్ లో ఇద్దరికి వచ్చింది. వాడేమో ఎల్ అన్నాడు, మెయిన్స్ జాయిన్ అయ్యాడు, అడ్వాన్స్డ్ వచ్చిన మెయిన్స్కి వెళ్ళిపోయాడు. ఎవ్రీ ఇయర్ ఇద్దరికి వస్తుంది కరెక్ట్ గా, ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ వస్తుంది. ఎయిట్ చేయండి, జాగ్రత్త ట్రై చేయండి. ఏమైనా ఉన్నాయి డౌట్స్? ట్రిగ్నోమెట్రీలో ఓకే, సింప్లిఫికేషన్ అదే సింప్లెస్ట్ ఫార్మ్ లో రాయమంటాడు కదా సార్ మామూలుగా కొన్ని ఈక్వేషన్స్ అంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ వేర్ మైనస్ 5/4 ఈస్ లెసర్ దాన్ ఎక్స్ ఈస్ లెసర్ దాన్ 3/4 అని వస్తున్నాడు. అది పెద్ద ఏం లేదు ప్రాబ్లం, ఇది వెరీ సింపుల్ క్వశ్చన్. టాన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కామన్, కాస్ ఎక్స్ కామన్ తీయండి ఇక్కడ నుంచి. కాస్ ఎక్స్ కామన్ తీస్తే ఇది ఎంత అవుతుంది, టాన్ ఎక్స్ మైనస్ వన్. వాడు ఎలాగన్నా ఇవ్వని, నో ప్రాబ్లం. ఇలా కామన్ తీసేయటం అంటే టాన్ ఇన్వర్స్లో ఉన్నప్పుడు మోస్ట్లీ టాన్ వచ్చేలా చూసుకోండి. కాస్ ఎక్స్ క్యాన్సిల్, ఓకే. సో పైన మైనస్ కామన్ తీసేయండి, so you will get 1 minus tan x divided by 1 plus tan x. tan of minus x telusu undali meeku, tan inverse of minus x, tan inverse of minus x is minus tan inverse x, okay.
మైనస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఇవన్నీ టాన్ పై బై ఫోర్ రాయండి. టాన్ పై బై ఫోర్ మైనస్ టాన్ ఎక్స్ బై వన్ ప్లస్ టాన్ పై బై ఫోర్ ఇంటూ టాన్ ఎక్స్. ఓకే అలాగే ఎందుకు సార్ ఇచ్చారు అంటే అది అంటే అది ఒక ఫార్ములా లాగా మనం రాయడానికి ప్రయత్నం చేయాలి. వన్ మైనస్ టాన్ ఎక్స్ బై ఈ వన్ మైనస్ టాన్ ఎక్స్ బై వన్ ప్లస్ టాన్ ఎక్స్ని ఈ వన్ మైనస్ టాన్ ఎక్స్ బై వన్ ప్లస్ టాన్ ఎక్స్ని టాన్ ఆఫ్ ఏ ప్లస్ బీగా కానీ టాన్ ఆఫ్ ఏ మైనస్ బీ కానీ ఏదో ఫార్ములా వచ్చేలాగా ప్రయత్నం చేయాలి. సో ఆ ప్రయత్నంలో వన్ అండ్ టాన్ 45 అని నేను రాశాను. అంటే నీకు వచ్చే డౌట్ ఏంటంటే కింద కూడా వన్ ఉందిగా అక్కడ ఎందుకు రాయలేదు? అక్కడ టాన్ పై తీసేసుకున్నారు కదా. అవును అక్కడ వన్ ఉండాలిగా మనకి. ఏబీలు ఏవైనా కూడా ఫార్ములా ఏంటి మనకి, టెన్ ఆఫ్ ఏ ప్లస్ బి అయినా టెన్ ఆఫ్ ఏ మైనస్ బి అయినా ఫార్ములా టెన్ ఏ ప్లస్ టెన్ బి బై వన్ వచ్చింది కంపల్సరీ వన్ ఉండాలి. టెన్ ఫైవ్ బై ఫోర్ అని రాసినంత మాత్రం వాల్యూ ఇక్కడ ఏం చేంజ్ కాదుగా మనకి. సో మైనస్ టెన్ ఇన్వర్స్ ఆఫ్ దీని ఏమని రాసుకోవచ్చు అంటే టెన్ ఆఫ్ పై బై ఫోర్ మైనస్ ఎక్స్. సో టాన్ టాన్ ఇన్వర్స్ క్యాన్సిల్, మైనస్ లోపల పంపించండి, మైనస్ పై బై ఫోర్ ప్లస్ ఎక్స్, ఇది ఆన్సర్ అంతే. ఓకే ఇలా చేయటం. కండిషన్స్ ఇక్కడ ఏం అప్లై అవ్వలే, వాడు ఇచ్చినా కూడా వాటి గురించి పట్టించుకోబాకండి. మామూలుగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టు చేసేసేయండి. కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ ఉంటాయి, అంత డీప్గా ఏం అడగడలే. మనకి అడ్వాన్స్డ్లో ఉంటాయి అట్లాంటివి, జే మెయిన్స్ లో కానీ అడ్వాన్స్డ్లో ఈరోజు సార్ వార్నింగ్ ఇచ్చారు అంత ఈజీగా ఇస్తామని ఎలాగనుకుంటున్నారా మీరు సార్? మా డీన్ సార్ అలాగ అన్నారంటే ఏదో ఆయన ఏదో క్వశ్చన్ పెట్టుంటారు అని. ఏం పెడతాడు పెడతాను తెలియదు. రేపు ఒకసారి మొత్తం చేశాక ఒక ఐడియా వచ్చేస్తాను. సరే సరే ట్రై చేయి, ఏం ఉండదు అట్లాంటి ఏం పెట్టుకో. వాళ్ళు అట్లాగే అంటారు మళ్ళీ వాళ్ళకి, మీరు సరిగ్గా రాకపోతే వాళ్ళకే అక్షంతలు పడుతుంది మీటింగ్ పెట్టి ఏం ఇవ్వరులే. దాని గురించి అసలు మా అయితే ఎన్ని బిట్లు ఇస్తారు, ఒక బిట్ ఇస్తారు, మొత్తం అట్లాగ ఇస్తారా? మొత్తం అట్లాగేసి ఎవరు రాయడు. మీన్ వాల్యూ తీరం, మీన్ వాల్యూ తీరం లెగ్రాన్ చేస్తాను. మీన్ వాల్యూ థియరం వెరీ సింపుల్. మీన్ వాల్యూస్ థియరమ్స్ లో లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమ్ ఉన్నట్టుంది మీకు. లెగ్రాంజెస్ అంటే ఫస్ట్ దానికన్నా ముందు ఒక మీన్ వాల్యూ థియరం చెప్తాడు. దానిలో ఏం చెప్తాడంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ ఫంక్షన్, ఫంక్షన్ అవ్వాలి ఫస్ట్ ఇది ఫంక్షన్ ఆన్ క్లోజర్ ఇంటర్వెల్ ఏ కామా బి, అంటే ఫంక్షన్ అయ్యి ఉండాలి అది ఒక పర్టికులర్ ఇంటర్వెల్లో. ఫంక్షన్ అంటే ఐడియా ఉంది కదా, రిలేషన్కి ఫంక్షన్కి డిఫరెన్సెస్ తెలుసు కదా, అట్లాగా ఒక ఫంక్షన్ అవ్వాలి ఇది ఫస్ట్. కండిషన్ నెంబర్ వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ కంటిన్యూస్ అవ్వాలి ఫస్ట్, కంటిన్యూస్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి. నెక్స్ట్ సెకండ్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ డెరివేబుల్, డెరివేబుల్ అవ్వాలి, డెరివేబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏబి. అంటే కంటిన్యూస్ అవ్వటం ఒక ఇంటర్వెల్లో కంటిన్యూస్ అవ్వటం అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఇంటర్వెల్లో కంటిన్యూటీ చెక్ చేసేటప్పుడు ఏ ప్లస్ చెక్ చేయాలి, మీరు ఏం చెక్ చేయాలి, ఏకి రైట్ సైడ్ బికి లెఫ్ట్ సైడ్ సేమ్ వాల్యూస్ రావాలి. అంటే కంటిన్యూటీ చెక్ చేయడం ఐడియా ఉంది కదా, ఎఫ్ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందో లిమిట్ ఎక్స్టెండ్స్ టు బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా అంతే రావాలి. అలా వస్తే అది కంటిన్యూస్ అంటాం. ఓకే అట్లాగే డెరివేబుల్, డెరివేబుల్ వచ్చేసరికల్లా ఎఫ్ డాష్ ఏ ప్లస్ ఎంతైతే ఉందో ఎఫ్ డాష్ బి మైనస్ కూడా అంతే ఉంటే దాన్ని డెరివేబుల్ అంటాం. ఓకే సరే ఇవన్నీ మనం ఏం చెక్ చేయాల్సిన అవసరం లేదు, మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నానంటే
మళ్ళీ చూసి అసలు ఏంటి మనకి కొత్తగా ఉన్నాయి అనుకోబాకండి, అసలు ఏం చెప్పరు ఇది, దీంతో కూడా పని లేదు మనకి. మీకు ప్రాబ్లమ్స్ అడిగే ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, లాస్ట్ ప్యాటర్నే, లాస్ట్ సిచ్యువేషనే మీకు క్వశ్చన్ అడిగేటటువంటి ప్యాటర్న్. వీడు ఏం చెప్తాడంటే, ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో అని చెప్తాడు. ఎఫ్ డాష్ సి ఈక్వల్ జీరో చెప్తాడు, అది ఒక తీరం ప్రకారం, ఒక మీన్ వాల్యూ తీరం ప్రకారం ఎఫ్ డాష్ సి ఈక్వల్ టు జీరో. ఇంకో మీన్ వాల్యూ తీరం ప్రకారం ఏం చెప్తాడంటే, ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అంటారు. దీన్ని లెగ్రాంజ్ చెప్పాడు, దీన్ని లెగ్రాంజ్. క్వశ్చన్లో కనుక లెగ్రాంజెస్ అని వాడాడు అనుకోండి, క్వశ్చన్లో కనుక లెగ్రాంజెస్ అని వాడితే, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం అని వాడితే కనుక ఈ సెకండ్ డెఫినేషన్ వాడుకోండి, ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ, ఇది వాడాడు లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం. అలా కాకుండా లెగ్రాంజెస్ అనుకోండి జస్ట్ ఎంవిటి అన్నాడు అనుకోండి, మీన్ వాల్యూ థియరం అన్నాడు అనుకోండి, మీన్ వాల్యూ థియరం ఎఫ్ డాష్ సి ఈక్వల్ టు జీరో చేసేయండి, డెరివేటివ్ చేసి జీరో చేసి ఆ సి వాల్యూస్ కనుక్కుంటమే. అండ్ ఈ సి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఓపెన్ ఇంటర్వెల్ ఏబీల మధ్యలో ఉంటది అనేది దీని స్టేట్మెంట్, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ ఇక్కడ నుంచి కూడా సి వాల్యూ ఓపెన్ ఇంటర్వెల్ ఏబీల మధ్యలో ఉంది, ఈ థియరం బేస్ చేసుకుని వాడు రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు. ఈ లాస్ట్ కేసు ఒక్కటే మీకు ఇంపార్టెంట్, ఫస్ట్ కేసెస్ మీద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఈ లాస్ట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దీన్ని మీరు కొద్దిగా స్టడీ చేయాల్సి ఉంటుంది, దాని మీద వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎఫ్ డాష్ సి ఈక్వల్ టు జీరో అయితే సి వాల్యూ ఏబీల మధ్యలో ఉండటం అనేది మీన్ వాల్యూ యొక్క టాస్క్. అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే, దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒక గ్రాఫ్ ఉందండి, అంటే యూనివర్సల్ స్టేట్మెంట్స్ అన్నమాట. ఒక గ్రాఫ్ ఉంది, సపోజ్ ఏబి అనే రెండు వాల్యూస్ ఉన్నాయి, ఉన్నప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి, ఎఫ్ డాష్ సి ఈక్వల్ టు జీరో చేస్తున్నాం. అంటే అర్థం ఏంటి, అసలు డెరివేటివ్ మీనింగ్ ఏంటి, స్లోపే కదా. డెరివేటివ్ అంటే ఏంటి, స్లోప్. స్లోప్ ఏం చేస్తున్నారు మీరు, జీరోకి ఈక్వల్ చేస్తున్నారు, అంతేనా. అంటే దేనికి ప్యారలల్గా ఉన్నట్టు అది, ఎక్స్ యాక్సెస్కి, అంతే కదా. ఎక్స్ యాక్సెస్కి ప్యారలల్గా ఉంటేనే కదా జీరో అయ్యేది, అంతే కదా. అంతే, అట్లా జీరో అయ్యేటటువంటి సి ఏదైతే ఉంటుందో ఆ సి అనేది ఏబీల మధ్యలో ఉంటుంది అని చెప్తున్నాడు, అంతే, ఏం లేదు ఇక్కడ చెప్పేది ఆయన. ఇది కనుక్కోమని అడుగుతారు, ఆ సి ఎంతో కనుక్కో అంటారు, అంతే. మనం అంతకుముందు చేసిందే ఎఫ్ డాష్, మనం మ్యాక్సిమం మినిమాలో చేసినట్టుగా రూట్స్ కనుక్కునే పద్ధతి ఇక్కడ చేస్తాం, ఇక్కడ కొత్తగా ఏం చెయ్యం. ఇదే సిచ్యువేషన్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ లో ఫస్ట్ డెరివేటివ్ పైనే మనం డిపెండ్ అవుతాం. జస్ట్ ఆబ్జర్వేషన్ తీసి దాని తర్వాత ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ లో వాడు అడిగే క్వశ్చన్, మీకు ఇంక్రీజింగ్ ఇంటర్వెల్ చెప్పండి, డిక్రీజింగ్ ఇంటర్వెల్ చెప్పండి, ఐడెంటిఫై చేయండి అంటాడు, అంటే క్వశ్చన్ అలాగ అడుగుతాడు, ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఇంటర్వెల్స్. స్ట్రిక్ట్లీ అన్నా అంటే రెండు రకాలు ఉన్నాయి, మనకి మీకు ఇచ్చిన సిబిఎస్ఈ బుక్ లో ప్రకారం స్ట్రిక్ట్లీ అంటే అర్థం ఏంటంటే ఎఫ్ డాష్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో. మోనటానికల్లీ అంటే, మరి ఎందుకని ఇట్లా చెప్పారో తెలియదు, మోనటానికల్లీ అంటే ఇది ఉండదు సార్, ఈక్వల్ టు ఉండదు. స్ట్రిక్ట్లీ అయితే ఉండదు అని చెప్పారా? స్ట్రిక్ట్లీ ఉండదు, మోనటానికల్లీ అయితే ఉంటుంది. ఉంటుంది, అవును, కరెక్ట్, అదే డెఫినేషన్, కరెక్ట్, దట్ ఈస్ కరెక్ట్ డెఫినేషన్. స్ట్రిక్ట్లీ అయితే ఉండదు, గ్రేటర్ దాన్ మాత్రం ఉంటుంది. మోనటానికల్లీ అయితే గనక, అంటే స్ట్రిక్ట్లీ అంటే ఎలా ఉంటుందంటే గ్రాఫికల్గా ఇట్లా ర్యాపిడ్గా వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది. స్ట్రిక్ట్లీ మోనటానికల్లీ అనుకోండి, కొద్దిగా పైకి వెళ్ళి కొద్దిగా పైకి వెళ్ళి కొద్దిగా పైకి వెళ్ళి, లైక్ స్టెప్స్ ఎక్కుతున్నట్టుగా ఉంటుంది, బట్ ఇంక్రీజింగ్, ఓవరాల్ ఇంక్రీజింగ్, ఓవరాల్ ఇంక్రీజింగ్, బట్ సడన్ రైజింగ్ ఉంటుంది. మోనటానికల్లీ ఇంక్రీజింగ్ డిఫరెంట్ బుక్స్ లో రకరకాలుగా ఉంది ఈ విషయం మీద. స్ట్రిక్ట్లీ అంటే ఆ సెకండ్ సిచ్యువేషన్ ఇది తీసుకుంటున్నాడు, స్ట్రిక్ట్లీ అంటే ఇది తీసుకుంటాడు, ఒకసారి మోనటానికల్ ఇది తీసుకుంటాడు, క్లారిటీ లేదు. డిఫరెంట్ బుక్స్ లో రకరకాలుగా ఉంది, బట్ కరెక్ట్ డెఫినేషన్ అంటే మన ఇష్టం, అది ఎవరైతే నమ్మితే తీసుకుంటారు.
నేనైతే స్ట్రిక్ట్లీ అన్నప్పుడు నేను దీన్ని ప్రిఫర్ చేస్తాను, ఎఫ్ డాష్ ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో. పాంటాలికల్లీ అన్నప్పుడు సమ్టైమ్స్ ఈక్వల్ సమ్టైమ్స్ గ్రేటర్ దాన్, ఆ గ్రాఫ్ నేచర్ను బట్టి ఇట్స్ మోనోటానికల్. ఓకే, ఆ ఇంటర్వెల్ కనుక్కుంటాం, ఇంటర్వెల్ కనుక్కుంటాం. ఒక ఎగ్జాంపుల్ చేద్దాము, ఎగ్జాంపుల్ ఇచ్చేస్తాము. Show that y is equals to log x, log 1 plus x. Okay. Minus 2x by 2 plus x. Akada x is greater than minus 1 actually. Is an increasing function of x throughout its domain. ఇంక్రీజింగ్ ఎక్స్ షో దట్ చేయాలి కదా. ఓకే, ఫస్ట్ డెరివేటివ్ చేయండి. ఏమొస్తుంది ఫస్ట్ డెరివేటివ్? గ్రేటర్ దాన్ జీరో చేస్తే ఫర్ ఇంక్రీజింగ్, వన్ బై వన్ ప్లస్ ఎక్స్. ఓకే, మైనస్ మైనస్ లోపల ఎక్స్ కూడా చేయాలి. యూ బై ఇవి చేయాలి, యూ బై ఇవి అండర్ వి స్క్వేర్ వియూ డాష్. VU డాష్ అంటే 2 ప్లస్ x ఇంటూ 2 మైనస్ UV డాష్ గ్రేటర్ దాన్ 0. ఓకే, 2x 2x క్యాన్సిల్ అయిపోయి 4 ఉంటుంది సార్. ఇక్కడ కూడా 4 ప్లస్ 1 బై 1 ప్లస్ x మైనస్ 4 బై 2 ప్లస్ x హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0. ఇది కూడా మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది? 2 కామన్ తీసేస్తే ఇంకా ఈజీ అయిపోతుంది. అవును అవును, ఇది గ్రేటర్ దాన్ జీరో అయ్యేటట్టు కనుక్కోమంటున్నాడు. వాడు ఇచ్చిన కండిషన్ చూద్దాం ఒకసారి. దీని డొమైన్ ఇచ్చాడు అనమాట. దీన్ని ఏమంటారు అంటే డొమైన్ ఏమంటారు, పక్కన కండిషన్స్ లాంటివి ఇస్తాడు, దట్ ఈస్ కాల్డ్ డొమైన్. ఓకే, డొమైన్ ఏం చెప్తుంది? మైనస్ వన్ కన్నా ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ వన్ కన్నా ఎక్కువ ఉండాలి, జీరో పెడదామా? జీరో అంతే, ఇంకేం చేస్తాం? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో పెడితే వన్ వచ్చింది, మైనస్ ఫోర్ బై ఫోర్ వచ్చింది, ఇది జీరోకి ఈక్వల్ అయ్యింది. టూ పెడదామా? టూ పెడితే వన్ బై త్రీ, అండ్ హౌ మచ్ హియర్? టూ ప్లస్ టూ హోల్ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్, వన్ బై ఫోర్. వన్ బై త్రీ మైనస్ వన్ బై ఫోర్ పాజిటివ్, రైట్? వన్ బై త్రీ మైనస్ వన్ బై ఫోర్ పాజిటివ్. సో ఎంటైర్ డొమైన్లో ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ అంతే, హెన్స్ ప్రూవ్. లేదు దీన్ని క్యాలిక్యులేషన్ చేసి ప్రూవ్ చేద్దామంటే క్యాలిక్యులేషన్ చేసి కూడా ప్రూవ్ చేయొచ్చు. ఇలా న్యూమరికల్స్ కాకుండా ఇక్కడ ఓవరాల్గా ఎల్సిఎం చేసేయండి. వన్ ప్లస్ ఎక్స్ ఇంటూ టూ ప్లస్ అంటే నేను ఆన్సర్ చెక్ చేసుకుందాం అని చేశాను, కానీ ఎన్సీఆర్టీలో కూడా ఆన్సర్ ఇవ్వలేదు. ఓకే, ఏం లేదు, ఇలా చేసేసి ఎల్సిఎం చేసేయండి. టూ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో అంటే ఏమొస్తుంది? టూ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఫోర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ ఎక్స్ డివైడెడ్ బై వన్ ప్లస్ ఎక్స్ ఇంటూ టూ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఫోర్ మైనస్ ఫోర్ క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్. సో ఎక్స్ స్క్వేర్ బై వన్ ప్లస్ ఎక్స్ ఇంటూ టూ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ జీరో అవ్వాలి. ఈ స్క్వేర్ వాల్యూస్ ఆల్వేస్ పాజిటివేగా ఎక్సెప్ట్ జీరో. జీరో కాకుండా, జీరో కాకుండా ఉండాలి. జీరో కాకుండా ఉంటే పాజిటివ్ అవుతుంది, అంతేనా? అంటే ఇప్పుడు ఈ సైన్ అనేది దేనిపైన డిపెండ్ అయ్యింది? జస్ట్ ఈ డినామినేటర్ ఒక వన్ ప్లస్ ఎక్స్ పైన డిపెండ్ అయ్యింది, ఎందుకంటే ఇవి ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి. జీరో కాకుండా ఇంకేది పెట్టినా ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి దీనిపైన పాజిటివ్ నెస్ అనేది డిపెండ్ అయ్యింది. ఓకే, అంటే వన్ బై వన్ ప్లస్ ఎక్స్ పాజిటివ్ అవ్వాలంటే వన్ ప్లస్ ఎక్స్ కూడా పాజిటివ్ అవ్వాలి కదా. ఎందుకు? వన్ అనేది ఆల్రెడీ పాజిటివ్ కాబట్టి. అర్థమైందా? వన్ ఈజ్ ఆల్రెడీ పాజిటివ్ కాబట్టి వన్ ప్లస్ ఎక్స్ కూడా పాజిటివ్ అవ్వాలి. అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ మైనస్ వన్. ఇప్పుడు ఒక ఫ్రాక్షన్ లో ప్లస్ బై ప్లస్ అయితేనేగా ప్లస్ అయ్యేది.
వన్ అనేది పాజిటివ్, కాబట్టి వన్ ప్లస్ ఎక్స్ కూడా ఎలా ఉండాలి, పాజిటివ్ ఉండాలి. అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ మైనస్ వన్, వాడు ఇచ్చిన డొమైన్ వచ్చింది మనకి ఎంటైర్ డొమైన్ ఇట్ ఈస్ పాజిటివ్. అంటే మధ్యలో జీరో తీసుకోకుండా ఉండాలి, జీరో తీసుకోకుండా ఉంటే సరిపోతుంది. ఓకే, ఇట్లా ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ ని మనం డిఫైన్ చేస్తాం. వెరీ ఈజీ. ఓకే, కెన్ ఉన్నాయి డౌట్స్? అంతే సార్, అన్ని చాప్టర్లు అలా ఎక్సర్సైజ్ చేసుకుని వెళ్ళాను. యాక్చువల్లీ నాకు ఇంకా బుక్ ఇవ్వలేదు, అలా బుక్ స్టాక్ అయిపోయింది, జెరాక్స్ తీయించుకో అన్నారు. అదేదో ముందు చెప్పి ఆ బుక్ లో, అదే ఆ బుక్ లో ఇంకా మంచి సమస్యలు ఉన్నాయి. అయితే ఇప్పుడు టైం అయిపోయిందిగా, మరి తర్వాత ఉపయోగపడతాయి మనకి. అంటే మ్యాథ్స్ బోర్డ్ ఎగ్జామ్ కి ఉపయోగపడుతుంది కదా కనీసం, దానికి అడిగాను వాళ్ళు, చూస్తాం అన్నారు. మళ్ళీ నేను ఈ ఎగ్జామ్స్ గురించి అంత పట్టించుకోను బోర్డు. చూడండి మరి, అయితే వేరేంత వరకు రేపు ఒక 2 డేస్ లో తీసుకుని చేసుకుంటే చేస్తాం. ఏమన్నా డౌట్స్? అంతే సార్, ఇంకా డౌట్స్ అంటే అంతే, అంత ఎక్కువ చేయలేదు, అలా చేసుకుందాం సార్.